జరుగుతున్న ఐపీఎల్ క్రికెట్ లో భాగంగా కొంతమంది యువకులు క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడుతున్నారన్న సమాచారంపైన గుడిబండ ఎస్ఐ సుధాకర్ యాదవ్ అదే విధంగా రోల్ల ఎస్ఐ మొగ్గుల్ భాష గారు అలాగే మడకసిరే సి యొక్క ఉత్తర్వులపైన రెండు పార్టీలుగా ఏర్పడి నిన్నటి దినం రాత్రి 9 గంటల నుంచి గుడిబండ ప్రాంతంలో క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్న 23 మంది వ్యక్తులను అదుపులో తీసుకుని విచారించగా వాళ్ళంతా ఒకరినొకరు తమలో తాము క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్నట్లు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు ఇంకొక వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. అతను గతంలో ఇదే గుడిబండలో కానిస్టేబుల్గా పనిచేసినట్లు కూడా సమాచారం ఉంది. అతను ప్రస్తుతం రైల్వేలో పనిచేస్తున్నాడు. అతను కూడా క్రికెట్కు పాల్పడ్డాడని తెలిసినది. ఈ వీళ్లను 24 మందిని అదుపులో తీసుకుని వాళ్ళపై క్రికెట్ బెట్టింగ్ కేసు నమోదు చేయడం జరిగింది. ముఖ్యంగా గుడిబండ ప్రాంతంలో ఉన్న ప్రజలకు రైతు తల్లిదండ్రులకు తెలియజేయడం ఏమనగా మీ యొక్క పిల్లలు ఈ ఐపీఎల్ క్రికెట్ జరుగుతున్న తరుణంలో సాయంత్రం పూట ఎక్కడి పోతున్నారు ఏం చేస్తున్నారు అనేది వాచ్ చేయాలి. వాళ్ళు సెల్ ఫోన్లలో ఏం చేస్తున్నారని కూడా పరిశీలించాలి. లేకపోతే ఇప్పుడు తరుణంలో ఈ సెల్ ఫోన్లను ఆధారంగా పెట్టుకుని ఒకరినొకరు క్రికెట్ బెట్టింగ్ ఆడిపోయి పాల్పడి వాళ్ళ యొక్క క్యారియర్ను కోల్పోవడం జరుగుతుంది. కాబట్టి తల్లిదండ్రులకు యొక్క ముఖ్య గర్విత తమ పిల్లలను అదుపులో ఉంచుకొని వాళ్ళు ఏం చేస్తున్నారని కూడా గుర్తించాల్సిందిగా కోరుతున్నాం.